అప్పుడు తెలంగాణకు అడ్డం పడ్డాడు. ఆటేనక పాగతి భావానికి పిలిచి మర్యాదలు చేసిండ్రు. అప్పుడేమో తెలంగాణలో ప్రాజెక్టులు కట్టొద్దని దీక్షలు చేసిండు. ఆటేనక ఆ మనిషితోటే ప్రాజెక్టులకు ఓపెనింగులు చేపించిండ్రు. అదే మనిషి పోయి అదే ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేసిండు. ఇంతకీ ఎవరి గురించి చెప్తున్నానో అర్థమైందా? అవు, మన కేసీఆర్ సారు, జగన్ సారు సోపతి గురించే. మరి ఇప్పుడేమైందో చూడుర్రి. ప్రగతి భవన్ కు పిలిచి పీటలేసి అన్నం పెడితే కెలికి కయ్యం పెట్టుకుంటున్నారని ఆంధ్ర సర్కార్ మీద కత్తులు కటాలు నూరుతున్నాడు కేసీఆర్ సారు. బేషిన్లు లేవు, పేసజాన్లు లేవు, మా గడ్డ మీద ప్రాజెక్టులు కట్టి గోదావరి నీళ్ళం పట్టుకపోయి రాయలసీమ రతనాలసీమ వేసుకోమంటే కొత్త కొత్త పంచాలు పుట్టిస్తున్నారని గరమైండు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో గట్టిగా మాట్లాడి ఆంధ్ర సర్కార్ మళ్ళా మాట్లాడుకుంటే చేస్తాను ఒక కాగితం పబ్లిక్లోకి పంపిండు సీఎం సారు. సెంటర్ వాళ్ళు కూడా చాలా లాపర్వా చేస్తున్నారు, పంచాయతీలు పట్టించుకుంటలేరని గుస్తాయిండు. కానీ మొన్న అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కు డుమ్మా కొట్టి నాకు అంతకంటే కొత్త సచివాలయమే అర్జెంట్ అని అదే దిన మంత్రుల మీటింగ్ పెట్టి డిజైన్లు ఓకే చేసుకున్నారు. ఇప్పుడేమో సెంటర్ వాళ్ళే ఆలోచన చేస్తున్నారని అనవచ్చేది. ఇక ఆంధ్ర ముచ్చట చూద్దాం. పోతిరెడ్డిపాడు కొత్త పొక్కలు కొడుతున్నారు, ఉన్నని లటే గుంజుకపోతుంటే దక్షిణ తెలంగాణ ఎడారైతున్నదని 4-5 నెలల సంది ప్రతిపక్షాలు కుతుకలు ఉలవడంగా మొత్తుకున్నా మన సర్కారు వాళ్ళు సప్పుడు చేస్తొట్టు. సంగమేశ్వరంకి వెళ్ళి కృష్ణాన్ని లెత్తిపోసుకుంటే మన రంగారెడ్డి కల్వకుర్తి ప్రాజెక్టులు ఎండిపోతాయన్నా పవన్ రుణాలు పల్లెత్తు మాట మాట్లాడలేము మొన్నటిదాకా. సార్, మన నీలం జగన్ సార్ వంటబోతున్నాడు, మీరు ఎట్లా అవుతారన్నో రిపోర్టర్ అని అడిగితే 3 నెలల కిందట గయ్యన లేచిండు గౌరవ ముఖ్యమంత్రి సారు. తమ్ముడు, నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయ్య సారు. నువ్వు కేసీఆర్తో పెట్టుకోలేవు, కొంచెం జాగ్రత్త. అగు, అప్పుడు ఆంధ్ర గురించి గంత మంచిగా మాట్లాడి ఇప్పుడెందుకు గుస్సా అవుతున్నాడు అంటారా? దానికి లెక్కుందట. మన కాళేశ్వరం, సీతారామ, తుపాకులగూడెం, పెన్గంగ, మిషన్ భైరథ, రామప్ప పాకాల డైవర్షన్ ప్రాజెక్టులకు సరిపోని పర్మిషన్లు లేవని సెంటర్లో కంప్లైంట్ ఇచ్చింది జగనన్న గవర్నమెంట్. అట్లా నా అయితే పనులు ఆపేయరని మీదకెళ్ళి ఆర్డర్ వచ్చింది, కేసీఆర్ సార్ కోపం వచ్చిందట. అంతేగాని పోతిరెడ్డిపాడు కొత్త పొక్కలు సంగమేశ్వరం ఎత్తిపోతల గురించి కాదని గుసగుసలు వినబడుతున్నాయి ప్రగతి భవన్లలో. అన్నం పెట్టిన వాళ్ళకు సున్నం పెడతారా అని మనోళ్ళు అంటుంటే బరాబర్ ప్రాజెక్టులు కట్టుకుంటాం, నీళ్ళు మలుపుకుంటాం అంటున్నది ఆంధ్ర సర్కారు. చూడాలి మరి, 2 రాష్ట్రాల నడుమ నీళ్ళ కోట్లాట ఏడు దాకపోతుందో ఎట్లా తశ్వైతుందో.